ఇది నాకు ఇది చాలా నేను పార్టీ పెట్టినప్పుడు 2014లో నేను ఇవన్నీ ఊహించుకున్నా. నేను కూడా ఒకళ్ళు ఓడిపోతే నడపగలను పార్టీని, ఇవన్నీ తట్టుకోగలను అని చెప్పి నేను చాలా సుదీర్ఘమైన ప్రయాణానికి సిద్ధమై నా జనసేన పార్టీ పెట్టాను. విపరీతమైన డబ్బు ప్రభావం ఉన్న పరిస్థితుల్లో నాకున్న బలమైన ఈ యువత కానీ నన్ను నమ్మిన క్యాడర్ కానీ వీళ్ళందరికీ నేను నిలబడాలంటే నేను ఖచ్చితంగా ఆసియాలు ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి నాకు. నేను దాన్ని నమ్ముకున్నాను. పోయినసారి తెలుగుదేశం పార్టీ నేను వాళ్ళకి సపోర్ట్ చేశాను కాబట్టి నా మీద చాలా బలమైన మోరల్ నైతిక బాధ్యత చాలా అత్యధికంగా ఉంది. అందుకే నేను ఖచ్చితంగా బలంగా ముందుకు తీసుకెళ్లాల్సిన ఆ రోజున పోరాటం చేయడానికి వాళ్ళు ప్రశ్నించడం బలమైన ఇది హక్కు ఉంది. ఈ రోజున పోయినసారి కూడా నేను తెలుగుదేశం ప్రభుత్వాన్ని తప్పొప్పులు ఎదగడానికి నేను చాలా సమయం తీసుకున్నాను. ఎందుకంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఈ పరిస్థితుల్ని వారు ఎలా చేస్తారు, పరిపాలన ఎలా సాగుద్ది, వారు ముందుగా పాలసీస్ ఎలా ఉండి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చాలా కాలం మేము ఒక ఆల్మోస్ట్ ఒక సంవత్సరం వరకు నేను కామన్గా వెయిట్ చేశాను. ఒక 6 మంత్స్ 1 ఇయర్ దాకా. అలాగే మేము ఈ ప్రభుత్వానికి కూడా, ప్రస్తుతం ఉన్న వైసీపీ ప్రభుత్వానికి కూడా మేము చూస్తుంది వాళ్ళకి తగినంత సమయం ఇచ్చి మామూలుగా నా నామ్ ఏంటంటే 100 డేస్ వరకు ఏం మాట్లాడలేము ప్రభుత్వాల గురించి. అలాంటిది మేము కూడా మేము తీసుకున్న నిర్ణయం ఇందాక మేము మాట్లాడదలుచుకున్న అందరూ ముఖ్యులందరూ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం కానీ నిజంగా ప్రజలకి బలమైన పథకాలు సత్ఫలితాలు ఇచ్చే పథకాలు ఉంటే వాటిని ఖచ్చితంగా హర్షిస్తాం. అలాగే ప్రజలకు ఇబ్బంది పెట్టే పథకాలు కానీ, ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏమున్నా కానీ ఏ స్థాయికైనా మేము పోరాటం చేయడానికి వెనకడం. చాలా బలమైన నిర్ణయం తీసుకున్నాం మేము. ఎందుకంటే ఇది రాష్ట్ర విభజన తర్వాత, ఈరోజు చూస్తే మన రాష్ట్ర విభజన తర్వాత ఆస్తులు మరి తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చేసారు. దాని గురించి మరి ఏ విధమైన మరి ఏ బేసిస్లో తీసుకున్నారు ఇవన్నీ వివరణ ఇవ్వాల్సిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వానికి ఉంది. ఎందుకు మేము వెంటనే దీని గురించి మాట్లాడట్లేదు, స్పందించాల్సినవి ఉన్నా కానీ చాలా సున్నితమైన అంశాలు ఉన్నాయి రెండు రాష్ట్రాల మధ్య. వీటన్నిటిని మేము ఒక 3 ఈరోజు ప్రభుత్వాన్ని ఏమేం చేస్తున్నాయి, ఏ వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అందరి క్షేత్రస్థాయిలో మేము అందరితో మాట్లాడి ఎవరెవరు ఏమనుకున్నారు వారికి అనుగుణంగా మేము మా కార్యాచరణని, మా ప్రణాళికని, క్షేత్రస్థాయిలోకి మా పోరాటం ఎలా చేస్తాం ఇవన్నీ వచ్చే కొద్ది నెలల్లో మేము ముందుకు తీసుకెళ్తామని అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే మేమున్నది కూడా నిన్న మొన్న పోయినసారి రివ్యూస్ మీటింగ్స్కి వచ్చినప్పుడు దారిలో కూడా నన్ను ఆపేసి కొంతమంది వాళ్ళ గ్రామస్థాయిలో ఉన్న సమస్యలు నా దగ్గరికి విన్నవించారు. ఇది ప్రజలందరికీ, జన సైనికులందరికీ, జనసేన నాయకులందరికీ నేను ఈ సమావేశ ముఖంగా మాటిస్తున్నాను. నేను ఇక్కడ ఉంది మీ సమస్యలను అర్థం చేసుకోవడానికి, మీ సమస్యలపైన పోరాటం చేయడానికి, మీకు న్యాయం జరగడానికి. అలాగే ప్రభుత్వ పనితీరుని ఏదైనా సరే ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి మేము అధికారంలో లేవని చెప్పి ఇష్టారాజ్యంగా కాదు, మేము చాలా కన్స్ట్రక్టివ్గా విమర్శిస్తాం ప్రభుత్వాన్ని. నిజంగా మంచి పని జరిగితే ఖచ్చితంగా దాన్ని హర్షిస్తాం. అలాగే ఒక సరైన విధి విధానాలు బాగలేనప్పుడు చాలా బలంగా కూడా దాన్ని ప్రతిఘటిస్తాం. ఏ స్థాయికైనా దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అందుకని జన సైనికులందరికీ, ప్రతి ఒక్కరికి, ప్రజలందరికీ కూడా మేము జనసేన పార్టీని నడుపుతున్నాం, బలంగా అండగా ఉంటాం. మీ ప్రజాక్షేత్ర స్థాయిలో నిర్మాణం జరగడానికి ఈరోజు మాకు చాలా అనువైన సమయం ఉంది. అందుకని మా చుట్టూ బలమైన వ్యక్తులు ఉన్నారు, బలమైన వ్యక్తిత్వం ఉన్న నాయకులు ఉన్నారు. సమస్యలను అవగాహన చేసుకొని ఈ రోజున చూస్తే వైసీపీ ప్రభుత్వం గురించి, వారి పాలసీల గురించి ఎట్లా ఉండాలి, ఏం చేస్తాం చాలా క్షుణ్ణంగా పరిశీలించగలిగి దాని మేధస్సు ఉన్న వ్యక్తిత్వం ఉన్న నాయకులు ఉన్నారు మన దగ్గర. వారందరి సహాయ సహకారాలతో దీన్ని ముందుకు తీసుకెళ్తాను అందరికీ తెలియజేసుకుంటాం, ప్రజలకు అండగా ఉంటాం తెలియజేసుకుంటాం.